చర్చించే వ్యక్తి కోరాడే వ్యక్తి డబ్బుకు అధికారానికి లొంగని వ్యక్తి
యోధుడిలాగా మీ ముందు ఉంటాడు, మీ ఇంటి బిడ్డలాగా ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, తమ్ముడు అంటే వస్తాడు, కొడుకు అంటే వస్తాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈటల రాజేందర్ గెలిపించాలని ఒక దృఢంతో మీరు ఉన్నారని నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియా చూసిన తర్వాత మీ మనసులో మాట నాకు అర్థమై అక్కగానే తెలుసుకోగలుగుతాను. అందుకే ప్రజల్లారా, ఉద్యమాలు బతకాలి. ఇవాళ ఏ తెలంగాణను వ్యతిరేకించిన కొంతమంది నాయకులు వాళ్ళని తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకో, మంత్రి పదవులు ఇచ్చావు, తెలంగాణ కోసం పనిచేసి కొట్లాడి త్యాగాలు చేస్తావు, నడి రోడ్డు మీద నుంచి వాళ్ళకి ఎంత వ్యత్యాసం. ఉద్యమాలు పేరు పెట్టుకుని కేసీఆర్ లక్ష కోట్లు, ఆ లక్ష కోట్లు అక్కడ ప్రాజెక్టులోంచి, ఆ ప్రాజెక్టులోంచి లక్ష కోట్లు చేసావు. నిరుద్యోగులకు 3000 ఇవ్వడానికి నీ డబ్బు లేదు, రైతులకు రుణమాఫీ చేయడానికి నీకు డబ్బు లేదు, ఆడబిడ్డల ఫీజు రీఎంబర్స్మెంట్కి బకాయిలు తీర్చి వాళ్ళకి మళ్ళీ దారి చూపించడానికి డబ్బు లేదు, కానీ నీకు లక్ష కోట్లు తినడానికి మాత్రం నీకు డబ్బు ఉంది. ఆలోచించుకోండి ప్రజల్లారా, నిజంగానే చెప్తాను, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు నిర్ణయం తీసుకోవాలి, మీరు తీర్పు ఇవ్వాలి. కేసీఆర్ లాంటి దొర, ఒక రాక్షసుడు, ఒక మోసగాడు 420 ఇలాంటి వ్యక్తిని తెలంగాణ తరిమి ఒక ఉచ్చరణ పెట్టిగా నేను అడుగుతున్నాను మమ్మల్ని. కాంగ్రెస్ చేస్తుంది అనుకున్నాం, నమ్మాం మేము కూడా, సరే ఇచ్చారు కదా ఇది నమ్మాం, కానీ ఏం చేశారు? వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకొని కేసీఆర్ అమ్ముకున్నాడు. ఇదేంటి సంతల బేరమా? ఇవాళ అమ్ముకున్నవాడు రేపు అమ్ముతుంటాడు. కేసీఆర్కి ఏంటంటే కాంగ్రెస్ ఉంది, నాకేదో సీట్లు తగ్గితే నేను కాంగ్రెస్ని తీసుకుంటాను. ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి, అసెంబ్లీ పుట్టింది నాకు కూడా. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడం కాదయ్యా, తెలంగాణకు మేలు చేయడం నేర్చుకోండి అయ్యా అని ఆ రోజు చూశాను. నాకు నచ్చక మీకు దన్నం అని బయటకు వచ్చాను. ఒక వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ మీరు ఎన్ని పార్టీలు, మీ డ్రామా కంపెనీలు ఎన్ని మొదలు పెట్టారు కేసీఆర్ గారు, మాకు తెలుసు. కొత్త కొత్త పార్టీలు, కొత్త కొత్త నాయకులు, మీ ఓట్ల వచ్చడానికి, మీ డ్రామా ఆడడానికి మాకు తెలీదా అండి? ఇంకా ఏ మోసం చేయాలి తెలంగాణ? సర్వనాశనం చేశారు. ఇంకా కొనవపూర్లో వెంటిలేషన్ మీద ఉంది తెలంగాణ. ఆ వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుని అద్భుతమైన పరిపాలన ఇవ్వాలంటే అదొక్క బీజేపీ వల్లే సాధ్యం. ఇక లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఏమీ లేదు. బీజేపీ ఎందుకు అంటున్నానంటే, బీజేపీ అన్నది ఒక చిత్తశుద్ధి ఉంది, క్రమశిక్షణ ఉంది. మీ దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, వీళ్ళకి అమ్ముకుని, వాళ్ళకి అమ్ముకుని చేసేంత నీచమైన కల్చర్ బీజేపీకి లేదు. కాబట్టి నేను అడుగుతుంది ప్రజల్లారా, దయచేసి దయచేసి ఒక నిర్ణయానికి వచ్చండి, మార్పు రండి. కాంగ్రెస్ చూశారు, టీఆర్ఎస్ చూశారు, టీడీపీ చూశారు, ఎక్స్వైజెడ్ అన్నీ చూస్తారు. బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి పరిపాలన అంటే ఎంత అందంగా ఉంటుంది, ఏమే పథకాలు చెప్పారో ఆ పథకాలు ఏ రకంగా వస్తాయో అందుతాయో ఒక్కసారి చూడండి. ఇవాళ ఆయుష్మాన్ భారత్ దానికి 5 లక్షలు వస్తుందంటే ఒప్పుకోలేదు. మేము బీజేపీ, మీరు ఇవ్వట్లేదు, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి తెలంగాణ ప్రజలు. ఈ ఆయుష్మాన్ భారత్ని వాడుకుంటే కరోనా టైంలో కూడా మేము చెప్పాం, లేదు లేదు నేను ఇస్తాను అన్నాను. మీరు ఇవ్వడం కాదు, మీరు ఇవ్వట్లేదు, మేము ఉద్యమం చేస్తానంటే వద్దు, మీరు ఉద్యమం చేయొద్దు, రేపు పొద్దు నుంచి ఇస్తాను అని మాయ మాటలు చెప్పి ఇంతవరకు అది ఇవ్వలేదు. ఒక 5 లక్షలంటే 5 రూపాయలు కదా, 5 లక్షలతో పేదవాడికి ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి బిడ్డలకు ఉపయోగపడే ఒక ట్రీట్మెంట్ ఇవాళ బియ్యం ఇస్తుంది, వెంటనే వ్యాక్సిన్ కూడా మోడీ గారు ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా ఎన్నో పథకాలు ఇవాళ ఇటల రాజేంద్ర రోడ్లు వేశారు, అనేక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆయన చేశారు కాబట్టి 6 సార్లు గెలిచారు. ఇవాళ మోడీ గారు కూడా అనేక విషయాలు, అనేక పథకాలు తీసుకొస్తుంటే కేసీఆర్ సిగ్గు లేకుండా బీజేపీ యొక్క పథకాలు ఆయన వాడుకుని కేంద్రం ఇవ్వలేదు. పెట్రోల్ పెంచింది, ఏమిటో పెట్రోల్ పెంచింది, నువ్వు మందుబాటులు పెంచు, నువ్వు మందుబాటులు పెంచుతావు తెలంగాణ ప్రజలు నడ్డ విరక్కొడతావు, తాగుబోతులు చేస్తావు, ఇవాళ డ్రగ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళు అమ్మి అంటే యువకుల్ని సర్వనాశనం చేయడానికి కోరుకుంటున్నాడు. ఉద్యోగాలు అలాగే ఇవ్వడు, ఈ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఆ బతుకు నాశనం చేసేస్తే ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఏమవుతుంది తెలంగాణ సమాజం, ఎటుపోతుంది తెలంగాణ సమాజం అని అడుగుతున్నాను నేను. యువకులు మంచిదారిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, మంచి చదువు చదువుకోవాలని ఆశపడటం, కళలు కన్నాం మేము, ఆ కళ మాకు నెరవేరలేదు, ఆ తెలంగాణ రాలేదు, అసలు సిసలైన తెలంగాణ రావాలి బీజేపీ ఒక్కటే సాధ్యం, బీజేపీ రావాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది,
ఒక పరిపాలన ఎలా ఉంటుంది, ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడుతుంది అన్నది బీజేపీ నేర్పుతుంది. కేసీఆర్ కి కాంగ్రెస్ కి వ్యాపారం అయిపోయింది. ఓట్లు గుంజుకోవడం, డబ్బు గుంజుకోవడం, మొత్తం కరప్షన్ చేయడం. కాబట్టి ప్రజలారా, ఇంకా ఓపిక పట్టద్దు, ఇంకా ఓపిక పట్టద్దు, మార్పు కోరుకోండి. చక్కగా ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించండి. ఇది కాక ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. హామీ ఇస్తున్నాను, ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. తమ్ముడే సరదాగా అన్నాడు. తెలంగాణలో దళితులకు 3 ఎకరాలు ఇవ్వడానికి లేదంట, 1 ఎకరాలు ఆయన దగ్గర. కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన కొత్తగా ప్లాన్ ఏమేశాడంటే, ఒక్కొక్క జిల్లా నుంచి 1000 ఎకరాలు తీసేసుకున్నాం, తినద్దాం. నాకు కావాల్సిన యొక్క ఎవరున్నారు కదా బినామీలు, మీకు అందరికీ తెలిసి ఏ బినామీలో, ఆ బినామీకి కట్టుబడతాం, ఈయన తిందాం అనుకుని ఆ ప్లాన్ వేశాడు. నేనేం చేశాను తెలుసా, తెలంగాణ భూమి తెలంగాణ ప్రజలకు సొంతం, ఎవడో వచ్చి తింటో తినేదానికి నువ్వెవడో నేను అడుగుతున్నాను కేసీఆర్ని. ఈ ఆస్తి తెలంగాణది, భూమి సంపద తెలంగాణది. ఇవాళ నువ్వు అమ్మేస్తావు, రేపు తెలంగాణ ప్రజలకు అవసరం వస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారు భూమి, ఊళ్ళే ఉండదు. ఇలాంటి ప్లాన్ వేస్తే నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్ళి నువ్వు ఏ ఒక్క ల్యాండ్ అమ్మడానికి లేదు అని నేను పిల్లేస్తాను ప్రభుత్వం మీద. ల్యాండ్ అమ్మడానికి ఉండాలని వాళ్ళ కోర్టులో నడుస్తున్నది, కొట్లాడుతున్నా నేను. అది మీ 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 సొత్తు, అది భూమి అనేది మీ సొత్తు. ఇతనెవరు ఏమి, వాళ్ళు ఉంటారు రేపు పోతారు, ఇంకొకరు వస్తారు, కానీ ప్రజలు ఇక్కడే ఉంటారు. వాళ్ళ కష్టసుఖాలు తీర్చడానికి సరి అయిన నాయకుడు, సరి అయిన ముఖ్యమంత్రి మనకు కావాలి. కాబట్టి అది కోర్టులో ఉంది, దాని మీద నేను కొట్లాడుతున్నాను, ఒప్పుకోను. ఎంతవరకైనా వెళ్తాను, మీకోసం నేను నిలబడతాను. అది ఆ భూమి మాత్రం మీకు సొత్తం అని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకో రెండో మా మీద కేసులు పెడుతున్నాడు. ఏం కేసులు అంటే, అప్పుడు నేను పార్టీలో ఉన్నప్పుడు బై ఎలక్షన్లు 12 చోట్ల బై ఎలక్షన్, ఇప్పుడు నేను ఇందాకన్నానే ఈటల రాజేంద్ర గారికి వచ్చాను నేను అప్పుడు. ఆ సమయంలో 2008 అప్పుడు అన్ని చోట్ల వెళ్ళి మహబూబ్ నగర్లో లాస్ట్ ఎలక్షన్ బై ఎలక్షన్, అక్కడ నేనేం చేయాలి, ప్రచారం. నేను వచ్చాను, ప్రచారం చేస్తాను, పార్టీ తరఫు నుంచి కొట్లాడతాను, మాట్లాడతాను. ఈయన పార్టీ అధ్యక్షుడు, కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు. ఎక్కడ మీటింగ్ పెట్టాలో, ఎక్కడ పర్మిషన్ ఉందో ఏమని ఆయన చూసుకోవాలి, లేకపోతే స్థానిక నాయకులు చూసుకోవాలి. ఇవేం చూసుకోకుండాను నేను వెళ్ళానంట, ప్రచారం చేశానంట, లేట్ అయిపోయిందంట. దాని మీద 12 ఏళ్ల క్రితం జరిగిందంట, ఇప్పుడు చెప్తున్నానంట. 12 ఏళ్ల క్రితం జరిగినప్పుడు అప్పుడు కదా నన్ను అరెస్ట్ చేయాలి, నాకు నిజంగా సంబంధం లేదు, అసలు మీటింగే లేదు. అంటే రామలమ్మ చూస్తుంటే భయం, కరప్షన్ లేదు, కరప్షన్ లేదు, కనెక్షన్ లేదు. తెలంగాణ కొట్లాడడం ఒక్కటే తెలుసు రామలమ్మకి, అదే 25 ఏళ్ళు నేను చేస్తున్నాను. వచ్చే సంవత్సరంతో 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాలకు వచ్చి. అలాంటి మనిషిని తొక్కేయాలి, ఏదో ఒకటి చేయాలని నా మీద ఒక కేసు పెట్టాడు కేసీఆర్ గారు. జైల్లో కూర్చున్న ఖైదీలతో పాటు ఉద్యమప్పుడు, పోలీస్ స్టేషన్లో కూర్చున్న తెల్లార్లు, మా లైఫ్ అంతా రోడ్ల మీద గడిపాం మేమంతా తెలంగాణ కోసం కొట్లాడడం. ఇవి భయం వేస్తాం ఈ రామలమ్మకి, నెవర్. తెలంగాణ ప్రజలు లొంగుతాను, కానీ నీకు మాత్రం లొంగను, నీ అహంకారానికి లొంగను, ప్రజల ప్రేమకు లొంగుతాను. అది రామలమ్మ, గుర్తు పెట్టుకో మిస్టర్ కేసీఆర్. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో, డోంట్ కేర్. చివరి నా శ్వాస ఉన్నంత వరకు నా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాను. నిన్ను గత దిచ్చే వరకు ఈ రామలమ్మ నిద్రపోదని తెలియజేస్తా. నీ దోపిడి 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 ఆపు, నీ దోపిడి వెళ్ళిపో, దిగిపో, సహించేది లేదు. విసిగెత్తిపోయింది మాకు కూడా నువ్వు చేసే మోసాలు. ఈటల రాజేందర్ గారిని ఎన్ని మాట్లాడుతున్నావు, గెలుస్తాడంట, కాంగ్రెస్ పోతాడంట, బుర్ర సరిగా ఉందా మీకు, దిమాగ్ సరిగా ఉందా? ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా ఆయన బాధపడుతున్నావు, అన్ని రకాలుగా బాధపడుతున్నావు. మారు, నువ్వు మారవు, నీ కట్ట కాలే వరకు కూడా నువ్వు మారవు. ఇది నీ మెంటాలిటీ, నీ త్వర బుద్ధి. మా బడుగు బలహీన వర్గాలు పెట్టి మాకు కొట్లాడతాం, మాకు ఓపిక ఉంది, మేము ఇంకా ఓపిక చచ్చిపోలేదు. నా ప్రజలకి న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతాం. ఈటల రాజేందర్ గారు, నేను, మా ఉద్యమకారులు, మా కళాకారులు అందరం కొట్లాడతాం. బీజేపీ అధికారులు తీసుకొచ్చి ఏమేమి ఫుల్ఫిల్ చేయలేదో ఆ ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేసే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా ప్రజలు మీ ఇంట్లో స్పష్టత వచ్చింది, మీరు ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తారని మీ యొక్క మనసులో ఆలోచన ఈ రామలమ్మకు అర్థమైంది. కాబట్టి కేసీఆర్ ఆయన ఫ్యామిలీ, ఆయన మొత్తం గుంపు, ఆయన డ్రామా కంపెనీ, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే ఆలోచన, కేసీఆర్ నేను ఓడగొడుతున్నావు,
ఈటల రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నామని మీరు గుర్తుపెట్టుకోండి.